టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధవన్ గత కొన్ని నెలలుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. టెస్టు టీ ట్వంటీ జట్టులో ప్లేస్ కోల్పోయిన ఈ స్టార్ ఓపెనర్ వన్డేల్లో మాత్రం నిలకడగా ఆడుతూ తన చోటుకి ఎలాంటి ముప్పు లేదని తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. అయితే న్యూజిలాండ్ బంగ్లాదేశ్ సిరీస్ లో వరుసగా విఫలమైన ధావన్కి సెలెక్టర్లు గట్టిగానే షాక్ ఇచ్చారు. ఇషాన్ కిషాన్, శుభమన్ గిల్ లాంటి యంగ్ ప్లేయర్లు రాణించడంతో వన్డేల్లో ధావన్ పై వేటు వేయక తప్పలేదు. వరల్డ్ కప్ సమయానికి వస్తాడనుకున్నా సెలెక్టర్లు ఈ సీనియర్ ఓపెనర్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. గత ఏడాది బంగ్లాదేశ్ మీద చివరి వన్డే ఆడిన ధావన్ అప్పటి నుంచి జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ధావన్ టీమిండియాలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఏషియన్ క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ టోర్నీ చైనా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇండియన్ టీం ఒక్కసారి కూడా ఆడలేదు. ఇక ఈ ఏడాది బీసీసీఐ అందుకు అనుమతించింది. టీ ట్వంటీ ఫార్మాట్ లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఇంతకు ముందు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి. కానీ ఈసారి టీమిండియా కూడా ఏషియన్ క్రీడల్లో భాగం కానుంది. ఈ నెల 23 నుంచి చైనాలో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. అయితే ఈ ఏషియన్ క్రికెట్ ఆడేందుకు భారత్ బి జట్టును చైనాకి పంపించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. ఈ జట్టుకు ధావన్ నేతృత్వం వహించాలని బీసీసీఐ కోరుకుంటుంది. రింకు సింగ్, తిలక్ వర్మ లాంటి ప్లేయర్లకు ఇది ఒక సువర్ణ అవకాశం. అంతేకాదు ఈ మధ్య టీమిండియాకు సెలెక్ట్ కాని ధావన్ కి ఇది ఒక గొప్ప గౌరవంగా ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుందట. అయితే ఈ ఆసియా క్రీడల్లో గనుక స్వర్ణం సాధిస్తే ధావన్ కెరియర్ లో కూడా అరుదైన ఘనత చేరుతుందని